కొదురుపాక గ్రామంలో ఎల్లమ్మ సిద్ధోగ మహోత్సవంలో భాగంగా గ్రామంలో గౌడ కులస్తులు ఇంటింటికి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గత 4 రోజుల క్రితం ఎల్లమ్మ విగ్రహం ప్రతిష్ఠించారు. అందులో భాగంగా మాతమ్మ దేవత వారి కుల సంఘం జరుపున జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య ఇంటి నుండి బోనం తీసి డప్పుల చప్పులతో ఆలయానికి చేరుకుని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. జడ్పీటీసీ మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామంతో పాటు మండలం వర్షాలు బాగా సమృద్ధిగా కురిసి పచ్చగా ఉండాలని దేవతను కోరుకున్నట్లు తెలిపారు. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయంపల్లి మండలం కొదురుపాక మా గ్రామంలో ఈరోజు ఎల్లమ్మ సిద్ధోనం 3 రోజుల క్రిందట విగ్రహ ఈ విధంగా మేము బోనం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే బోయంపల్లి మండల ప్రజలందరూ కరోనా సంక్షోభం నుంచి అందరు ఆరోగ్యంగా ఉండాలని, వ్యవసాయదారులు రైతులు పాడి పంటలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. కొదురుపాక గ్రామంలో మా గౌడ కులస్తులు అందరు కలిసి ఎల్లమ్మ టెంపుల్ కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఈరోజు ఎల్లమ్మ సిద్ధోగం సందర్భంగా మా కులదైవమైన మాతంగి మాత గౌడమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అందరూ మా గ్రామస్తులు కొదురుపాక గ్రామస్తులు ఆయురారోగ్యంతో ఉండి మరియు మా మండలం తరఫున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసినాము. అందరూ మంచిగా ఉండాలని మరియు సుఖ సంతోషాలతో ఉండి ఈ కరోనాను పారదొలాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.